రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అనుమతులు ఇచ్చిన ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ లకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అభినందిస్తున్నా అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో ఈ 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించడం కూడా అంతే వేగంగా చేయాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. మీరు చూస్తున్నట్టు మన కరీంనగర్ హైవే మీద సికింద్రాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో ఈ కరీంనగర్ హైవే సరౌండింగ్లో ఎవరైనా ప్లాట్స్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ చూసేటట్టయితే మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి షామీర్పేట్ అలాగే కీసరా దగ్గర హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో వాటి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.